ఇంకా నాకు చాలా సంతోషం అండి. నా కోరిక అంత నా నేను ఇంత ముందు కోవిడ్ లో ఉండి మళ్ళీ నేను బతుకుతానా అనేది కొన్ని రోజులు డౌట్. సరే బతుకుతాను అన్న తర్వాత ఇంకా సినిమాలు యాక్ట్ చేయలేను, అంతే నా జీవితం అయిపోయింది. ఇంకా నేను హాస్పిటల్లో కూర్చొని కోలుకున్న టైంలో టీవీ పెట్టారు. టీవీలో ఒక్కొక్కరు సాంగ్ ఇదంతా డ్యాన్స్ ఇదంతా చూస్తుంటే నేను బెడ్ నుంచి లేవలేని పరిస్థితి. ఇదంతా ఇంకా నాకు జరగదు, ఎందుకంటే ఆక్సిజన్ లేకుండా నేను ఊపిరి పీల్చలేక లేవలేక నడవలేక సో చాలా వర్స్ట్ సిచ్యువేషన్లో ఉండి మళ్ళీ బయటపడ్డానంటే అది మీ వల్లనే, మీ అందరి ప్రేయర్స్ వల్లనే. థ్యాంక్ యూ ఫర్ ద ప్రేయర్స్. కానీ బర్త్డే మళ్ళీ కనిపిస్తున్నాను, ఈ ఆనందం ఏంటంటే శేఖర్ సినిమా. సో నా కోరిక అంతా మీరందరూ థియేటర్కి వెళ్ళి శేఖర్ సినిమాని చూడాలి, తర్వాత ఓటీటీలో కూడా చూడాలి. కానీ ఫస్ట్ థియేటర్లో వెళ్ళి, ఇప్పుడు థియేటర్లో వెళ్ళి చూడడం తగ్గుతూ ఉంది, థియేటర్లు తగ్గుతూ ఉన్నాయి ఈ సమయంలో. ఈ సినిమా ప్రాణం పెట్టి మళ్ళీ ఈ సినిమా కోలుకోవడం ఉందండి, చాలా కష్టపడ్డానండి జీవితంలో. ఈ ఒక సినిమాకి ఒక 10 సినిమాలు చేసినంత కష్టపడ్డా.